అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. మాచవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి దారారెడ్డి అనే వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసుకున్న నగదును దొంగలు అపహరించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ చెందిన ముఖేష్ కుమార్, రోహిత్ కుమార్ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇతని జీవిత ఇతని వృత్తికి దొంగతనం లేదు. ఇతను దొంగతనం చేస్తాడు, దొంగతనం కూడా వేరే దొంగతనం కాదు, ఇదే వ్యక్తి దొంగతనం చేస్తాడు. దీని ఒకటే ఇతను బాగా ఎక్స్పర్ట్. సో దొంగతనం చేస్తాడు, ఆ డబ్బు తీసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు, తన కుటుంబాన్ని పోషిస్తాడు. కుటుంబ పోషణ పెంచుతారు, అక్కడ పిల్లలు భార్య ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన డ్యామేజ్ చేసుకుంటారు. ఈ డబ్బు అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో ఉంటాడు. ఎంత డబ్బు దొరికితే అంత వచ్చి వెళ్ళిపోతాడు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో ఉంటాడు. ఫ్యామిలీ డబ్బు అయిపోగానే మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇక్కడనే కాదు, అతను మొత్తం చాలా తప్పు చేసి పెరుగుతూ ఉంటాడు. మనకి దృష్టి ఏంటంటే, లక్కీలీ వెంటనే ఎక్కువ ఆలస్యం చేయకుండా డిటెక్ట్ చేయడం, ఫాస్ట్గా మూవ్ చేయడం అనేది కేసు ప్రధాన ఉద్దేశం. ప్రధానమైనటువంటి ఇది కారణం. దీంతో సీసీ కెమెరాలు రెండో ఇంపార్టెంట్ కారణం అయితే కృషి చేసిన మా రామచంద్ర గారు మెయిన్ కారణం. సో ఐ అప్రిషియేట్ ది ఎస్ఐ రామచంద్ర గారు, మన మా సీఏ రామచంద్ర గారు, సీఏ గారు, ఎస్పీ గారు కూడా వారిని అభినందించారు. ఇంగ్లీష్